హలో అండి తెలుగు రెసిపీస్కి స్వాగతం ఇవాటి వీడియోలో వచ్చేసి పుదీనా పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లోకి వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు శనగపప్పు వన్ టీ స్పూన్ వరకు మినపప్పును యాడ్ చేసుకొని దోగా ఆయిల్లోనే వీటిని వేయించేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత దీంట్లోకి వన్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని దీన్ని కూడా ఆయిల్లోనే వేయించేసుకోవాలి ఈ విధంగా ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి మీరు మీరు తీసుకునే పు దీనిని బట్టి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఐదు అర వరకు తీసుకున్నాను మధ్యలో కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇలా అయితే మనకి చిల్లకుండా ఉంటుందన్నమాట ఆయిల్ వచ్చేసి బాగా వేగిపోతాయి లోపల వరకు పచ్చిమిర్చి మనకి బాగా వేగితేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది లేకపోతే పచ్చివాసన వచ్చేస్తుంది అనమాట ఇలా బాగా వేగిపోయిన తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి అదే ఆయిల్లోకి ఇప్పుడు దీంట్లోకి పుదీనా యాడ్ చేసుకోవాలి పుదీనాను రెండు మూడు సార్లు ఫ్రెష్గా కడిగేసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకొని దీన్ని బాగా ఆయిల్లోనే కలుపుకోవాలి మనకి ఫైనల్గా ఇలా వచ్చేస్తుందనమాట ఇప్పుడు దీంట్లోకి టమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు పండు టమాటోని తీసుకొని ఇలా కట్ చేసుకొని టమాటోను కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి టమాటాలు టమాటోలు కూడా బాగా మగ్గిపోవాలి టమాటోలు పుదీనా చక్కగా ఇలా ఒక పదిహేను నిమిషాల పాటు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి అలా అయితే మనకి పుదీనా స్మెల్ రాకుండా పచ్చివాసన లేకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకొని కొద్దిసేపు దీన్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి దీంట్లో నుంచి వాటర్ వచ్చి ఎగిరిపోయేంత వరకు దీన్ని మగ్గించుకోవాలి తర్వాత దీంట్లోకి చిటికడు పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం చింతపండుని వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని బాగా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఈ పప్పు మిశ్రమాన్ని వేసుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకొని తర్వాత దీంట్లోకి మనం ముందు చల్లార్చి పెట్టుకున్న పుదీనా టమాటో మిశ్రమాన్ని కూడా వేసేసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మనకి ఫైనల్గా పుదీనా పచ్చడి అనేది రెడీ అయిపోతుంది పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇలా చేసి పెడితే మీ పిల్లలకు కూడా ఆకలి తొందరగా అవుతుంది చాలా హెల్దీ కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పుదీనా పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్